తెలుగు జాతికి ఒక నాయకుడిగా ఒక కళాకారుడిగా చేసిన సేవ, దాని గురించి మాట్లాడన్న ఎవరికైనా ఒక అర్హత ఉండాలి. నాకు లేదని నాకు నేను నమ్ముతున్నాను. అలాంటి గొప్ప మనిషి శత జయంతి నాడు ఆయన్ని తలుచుకునే, మీ అందరి సమక్షంలో తలుచుకునే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మన మధ్యలో భౌతికంగా లేరు కానీ అంతే, కానీ ఇన్నేళ్ళ తర్వాత కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వేల కుటుంబాలు, ఎన్నో వేల మనుషుల మధ్య ఆయన పేరు ఇంకా వినిపిస్తుందంటే అది ఆయన గొప్పతనం అని చెప్పుకోవాలి. మనల్ని ఎవరన్నా అడిగినప్పుడు మీది ఏ భాష అండి అని అడిగినప్పుడు నేను తెలుగువాడిని అని చెప్తాను, కానీ చెప్పిన ప్రతిసారి ఆ పలుకులో ఒక చిన్న గర్వం ఉంటుంది చూడండి, ఆ గర్వం పేరే ఎన్టీఆర్. వీఆర్ ఆల్ బ్లెస్డ్ హియర్ టుడే టు హ్యావ్ నోన్ సచ్ అ ఎక్స్ట్రాడినరీ పర్సన్. హిస్ జర్నీ ఇస్ నాట్ అ స్టోరీ ఆఫ్ అ సింగిల్ మ్యాన్ బట్ ఇస్ స్టోరీ ఆఫ్ పీపుల్ అండ్ ద స్టోరీ ఆఫ్ అ నేషన్. దట్ ఈస్ ఎన్టీఆర్. నాకు సినిమాలో ఇన్నేళ్ళు చేసిన తర్వాత ఏమైనా లోటు ఉంటే ఆయనతో నటించకపోవలే కుదరలేదు, కానీ స్పెషల్ ఎఫెక్ట్స్లో నాన్నగారి బొమ్మ చేసి నేను కలిసిన్నారోలో ఆయనతో డాన్స్ చేశాను. దట్ ఈస్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్. సురేష్ ప్రొడక్షన్స్ అంటే రాముడు భీముడు, అలాంటి గొప్ప సినిమా ఆయన మాకు